మధుమేహం అదుపులో, మధుమేహం నియంత్రణలో ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఒక మోటార్ కార్ కానివ్వండి, మోటార్ బైక్ కానీ నడపాలంటే గేర్లు, క్లచ్, బ్రేకు, యాక్సిలరేటరు, స్టీరింగ్ లేదా హ్యాండిల్, వీటితోటి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం సాగిస్తాం. అలాగే మధుమేహం కూడా, డయాబెటీస్ కూడా ఆహార నియమాలు, మందులు, వ్యాయామం, పరివేషణ మరియు అవగాహనతో మనం ఈ డయాబెటీస్ని జీవన ప్రయాణం సాగించాలి. ఎందుకంటే ఈ మోటార్ కార్ కానివ్వండి, మోటార్ బైక్ కానివ్వండి, మనం అస్తవ్యస్తంగా ప్రయాణం చేసామనుకోండి, స్పీడ్గా వెళ్ళినా కానీ గజిబిజిగా మనం ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. అలాగే మనం మరీ స్లోగా వెళ్ళామనుకోండి, గమ్యస్థానానికి మనం చేరుకోవడంలో చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం వీటన్నిటి సహాయంతో మనం బ్యాలన్స్డ్గా, అంటే బ్యాలన్స్డ్గా మనం ప్రయాణం సాగిస్తే సేఫ్గా ప్రయాణం అవుతుంది, ప్రమాదానికి గురే అవకాశం ఉండదు, మనం అనుకున్న గమ్యానికి టైం చేరుకుంటాం. అలాగే మన జీవన ప్రమాణంలో, జీవన ప్రయాణంలో ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ఈ ఆహార నియమాలు అయితేనేమి, వ్యాయామం అయితేనేమి, పరివేషణ అయితేనేమి, మందులు అయితేనేమి, అవగాహన, వీటన్నిటితోటి మనం కోఆర్డినేట్ చేసుకొని బ్యాలెన్స్గా మనం జీవనం సాగిస్తే ప్రమాదాలకు గురే అవకాశం ఉండదు. తర్వాత డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్స్ మనం నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఆహార నియమాలు, ఎందుకంటే ఆహార నియమాలు చాలా కీలకమైనవి. తాగడానికి కానీ తింటానికి కానీ తీయగా ఉందంటే దాంట్లో సింపుల్ షుగర్స్ ఉన్నట్టే. కాబట్టి సింపుల్ షుగర్స్ని అవాయిడ్ చేసు, ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే కూరగాయలు, పండ్లు అవి తీసుకుంటూ, తర్వాత వ్యాయామం, వ్యాయామాన్ని చాలామంది అసలు చేస్తారు, నడకని మించిన వ్యాయామం మరొకటి లేదు, కాబట్టి వ్యాయామం తప్పనిసరిగా కావాలి. తర్వాత మందులు, క్రమం తప్పుగా డాక్టర్ సూచించిన మేరకు మందులు తప్పనిసరిగా వాడాలి. తర్వాత పరివేషణ చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు నేను మందులు వాడుతున్నాను నాకే కాంప్లికేషన్స్ ఉండవాలి అనుకుంటారు, ఒక్కోసారి ఏంటంటే ల్యాబ్లో షుగర్ చూసుకొని వెళుతూ ఒక షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఓన్లీ షుగరే చూసుకుని వెళ్తుంటారు, కానీ అలా కాదు. పరివేషణ చాలా ముఖ్యం. డయాబెటీస్ అనేది శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాధి, అటు డయాబెటీస్తో రక్త పరిశుద్ధితో పాటు మూత్ర పరిశుద్ధి కావాలి, అలాగే కంటి పరిశుద్ధి కానివ్వండి, గుండె పరిశుద్ధి కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, తర్వాత నరాల పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ పరివేషించుకుంటూ, ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మందులు వేసుకుంటున్నాం అని చెప్పి మనం డాక్టర్ సంప్రదించకుండా అలా ఎక్కువ కాలం పరివేషణ లేకుండా ఉంటే ఏదో కాంప్లికేషన్ వస్తే కానీ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరివేషణ చాలా ముఖ్యం. తర్వాత అవగాహన కూడా, ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్లకి చాలా ముఖ్యమైనది అవగాహన. ఎందుకంటే ఆహారంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఆహార నియమాల గురించి తెలియాలి, వ్యాయామం ప్రాముఖ్యత తెలియాలి, మందులు క్రమం తప్పకుండా వాడాలి, అలాగే హైపోగ్లైసీమియా షుగర్ డౌన్ అయితే ఎలా, చెమటలు పట్టడం కానీ, దడ కానివ్వండి, కళ్ళు తిరగటం కానీ ఇట్లా జరిగినప్పుడు వెంటనే మనం ఆహారం తీసుకోవాలి, లేదా ఇంట్లో వాళ్ళకు కూడా తనకి ఆహారం ఏదైనా టైంగా ఏర్పాటు చేయాలంటే అవగాహన చాలా ముఖ్యం. అలాగే డయాబెటీస్ పట్ల కాంప్లికేషన్స్, మనం దీర్ఘకాలం డయాబెటీస్ ఉంటే దీర్ఘకాలం కంట్రోల్ లేకపోతే న్యూరోపతి, రెటినోపతి, అలాగే న్యూఫ్రోపతి ఇలాంటివి, గుండె సమస్యలు కాబట్టి, మెదడు సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవగాహనతోటి ఈ ఐదు అంశాలతోటి, ఈ ఐదు అంశాలు ఆహార నియమాలు, వ్యాయామం, మందులు, పరివేక్షణ, అవగాహన, ఈ ఐదు అంశాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా జీవన ప్రయాణం సాగిస్తే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు, ఏ కాంప్లికేషన్స్ రావని చెప్పి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.